ఆత్మజ్ఞానం కోసం చాలా తపస్సు చేసేవాడు ఎంత హింస పెట్టాడో శరీరాన్ని ఎంత కాలమో సంసారం ఇల్లు బాకలు అన్నీ వదిలిపెట్టేశాడు ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేసి 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 సంవత్సరాల తరబడి జ్ఞానభిక్ష పెట్టమని భగవంతుణ్ణి ప్రార్థించేవాడు చేయగా 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 ఒకనాడు ఒక పెద్ద వెలుగు కనపడింది ఆయనకి ఆయన నీ తపస్సు చాలా చేసావు ఇంకా చాలు ఇక్కడి నుంచి వెళ్ళు ముందుకి వెళ్తే దక్షిణంగా అలా వెళుతుంటే నీకు ఒక పశువుల కాపరి జ్ఞానబోధ చేస్తాడు అని చెప్పారు అనిసరి వచ్చింది అశరీరవాణి ఆకాశవాణి అలా ఓకే ఓకే సరేనేమనుకున్నాడు భగవంతుడు నమస్కారం వెలుక్కి దండం పెట్టుకున్నాడు ఇంత తపస్సు చేశాను పశువుల కాపరితోటి నాకు జ్ఞానబోధ చేయిస్తాడా భగవంతుడు హర్టయాడా హర్తవలా ఆలోచించాడు హర్తవ్వచ్చు అహంకరిస్తే ఇప్పుడు నేను ఇంత చేశాను అన్నావా నీ మొత్తం తపస్సు తనేసిందే నేను ఎంత చేస్తానో తెలుసా అనకూడదు చేయ ఎప్పుడు కూడా అన్నామా నీ భగవంతుడి కోసం నువ్వు ఎంతో చేశానని నువ్వు భావన ఉంది చూసావా అదే నీ అహంకారం ఆ అహంతో మొత్తం చేసిందంతా పోయి నీ అహంకారం మాత్రమే నీ వాటాకి మిగులుతుంది క్రియంతా పోతుంది భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు అనాలి ఆ చేసే అదృష్టం నాకు కలిగింది అనుకోవాలి భగవంతుడు ఇచ్చాడు అవకాశం అంతేగాని ఇదంతా నేనే చేశాను పోగు చేశానంటే పోగు కాదు నువ్వు చేసుకుంది అక్కడ పాడు చేసుకున్నట్టే అది సరే ఆ పూటకి రా తెల్లవారింది మర్నాడు అలా నడుచుకుంటూ వెళ్ళాడు సూర్యోదయం అయ్యాక వెళ్ళగా 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 కొండంతా దిగి అలా అడవిలో వెళ్తుంటే దూరంగా ఒక మంద కనపడతాం ఒక ఆవు మీద ఒక ఆరేడేళ్ల చిన్న పిల్ల కూర్చుని ఆవు అట్లా నడుస్తుంది అక్కడి నుంచి వెనక నుంచి ఒక మురళి నిన్ను ఆ నాదం వినపడుతోంది ఎంత బాగుందో వేణుగాను మైమరిచిపోయేలాగా ఉంది ఆ గొడ్లన్నీ ఆవులన్నీ ఎలా నడుస్తాయి ఎలా నడుచుకుంటూ పోతున్నాయి ఆ సంగీతంలో పడి ఆ పిల్ల కూడా తలకాయ ఊపుతోంది పాటకి అదేం ఆవుని అట్లా కూచునుంది బొమ్మలాగా అది పోతుంది పిల్ల అందులో అని కాళ్ళు కాడిస్తూ కాళ్ళు కదుపుతోంది సంగీతానికి తాళం వేస్తుంది తలకాయ ఊపుతోంది సంగీతంలో మైమరిచిపోయింది ప్రపంచం ప్రపంచమంతా ఆ మురళీనాదంతో సరే ఈయన మురళి ఎవరు భావిస్తున్నారో చూసి వాడు కూడా ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి పశువుల కాపరి వీడే అయి ఉంటాడు ఇంకెవరూ కనపడాల అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు నాయన ఎంత అదృష్టవంతుడు పోయి ఏమి గానం నీది పశువులన్నీ కూడా నీకు లీనమైపోయి వింటున్నాయి అని ఇంత చిన్న వయసులోనే చాలా గొప్ప జ్ఞానబోధవంతుడు అయ్యావు నువ్వు అని నమస్కారం చేస్తే కుర్రాడి తల్లిబడికి ఏమిటండి మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారు మీకు తెలుసు ఆ కొండ మీద ఎవరో తపస్సు చేసుకుంటారని ఆయన ఈయనే అయి ఉంటాడు అనుకున్నాడు మీరు మహానుభావులు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారంటారు ఏంటండి నాకేం జ్ఞానం ఉంది ఇది వాయించిన గొడ్లను తోలుకోవడం చూపిస్తుంది నాకేం తెలీదు గొడ్లు తోలటం ఒకటే వచ్చు మనకి ఫ్లూట్ వాయిస్తాడు చిన్నప్పటి నుంచి ఏదో పీపీపీ అనేవాడు పీపీ కాస్తే క్రమంగా మంచి పూపు సంగీతంగా అవుతుంది క్రమంగా చాలా మంది అలా ఉంటారు ఊదటం మొదలు పెడతారు ఊదుగా ఒక అదే అలౌకిక సంగీతం కింద గా టర్న్ అవుతుంది అందరూ నేర్చుకోవరు కదా అవును అనే సరికాల కాదు నాయన నువ్వు చాలా జ్ఞానవంతునివి నీ జ్ఞానం ఏమిటో నాకు తెలియజేయాలి నువ్వు నీ దగ్గర జ్ఞానబోధ పొందటానికే వచ్చాను ఆయన నాకు జ్ఞానభిక్ష పెట్టన్నాడు వీడిని వాడు కొళ్ళు మండింది కూడా నేను జ్ఞానభిక్ష పెట్టడం ఏంటండి స్వాములారు నాకు అసలు ఏం రాదండి అనే అలా సరే నీకేం రాదు కానీ భగవంతుడు నీ పేరే చెప్పాడు కదా నాకు నువ్వేం చేస్తావో అన్నాడు ఆవులు తోలుతున్నానండి అన్న ఆవులు తోలుతానండి అన్నాడు ఎప్పటి నుంచి తోలుతున్నావు ఆవులు అదిగో ఆ పిల్లందే చిన్న పిల్ల దానంతప్పటి నుంచి నేను గొడ్లే తోలుతున్నానండి అన్నాడు ఓహో ఈ పెళ్ళెవరు నీ చెల్లెలా కూతురా అని అడిగాడు ఈయన మరి ఇప్పుడు చెల్లెలు అనుకోవచ్చు కూతురు అనుకోవచ్చు అండి అన్నాడు అదేంటి నాయన అన్నాడు అవునండి అది వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు వాళ్ళు ఇల్లు కాలిపోయింది ఇంత పిల్ల అదొక్క బతికిపోయింది పాపం ఏం చేస్తాం దాన్ని తీసుకొచ్చాను నేనే పెంచాను కాబట్టి నేను అది నా కూతురు ఇగో ఇంత ఉందిగా పిల్ల కాబట్టి చెల్లెలు అన్నాడు దాని వేసా ఆయన ఆశ్చర్యపడ్డాడు అదేంటి ఈ పిల్ల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివే కదుతయ్యా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఏళ్ళు ఉన్నాయి ఆరేళ్ల క్రితం వాడు ఎంత వాడు ఏ పద్నాలుగు పదమూడు వాడు అంతే ఆయన నువ్వు కదండి అవునండి కానీ ఎద్దులో ఉండేవాడిని నేను ఏముంది పిల్లని తీసుకొచ్చి పెంచాను అనేసరిక ఆయన అన్నాడు సులువుగా అయ్యింది ఆ పెంపకం ఏమి సులువండి నూరు లేదు చిన్న మొహంద్ ఎప్పుడు ఆ దానికి ఆకలో నెప్పో కుట్టిందో తెలిసేదే కాదు ఎన్ని తంటాలు పడ్డాను దీన్ని పెంచడానికి ఇదిగో ఇప్పుడు ఇంత అయింది ఏమొచ్చింది నాయన నీకు ఈ పిల్లని పెంచిదే అన్నాడు ఏం రావాలండి పెరగలా పిల్ల నాతో ఉందిగా అంతకంటే ఏం కావాలి అందుకంటే ఏమైనా కావాలా ప్రయోజనం ఏమిటి ఇందులో ఏం ప్రయోజనం పిల్ల బతికుంది కదా అది ఉంది నాతో ఉంది నాతో పాటే ఉంటుంది అంతకంటే నాకేం ప్రయోజనం కావాలి ఆయన అట్లా చూస్తునుంచున్నాడు కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి ఆయనకి ఇతరులకి సహాయం చేయటానికి ఏ ప్రయోజనము అవసరం లేదని ఒక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నావు నాయన నిన్ను ఈ దగ్గర అదే నేర్చుకోమని పంపించాడు దేవుడు నన్ను పరోపకారం ఈ పిల్లని నేను ఎట్లా పెంచుతానని నువ్వు వదిలేసి ఉంటే దాని జీవితం ఏమయ్యేదో బతికేదో లేదో పిల్ల నీ జ్ఞానం ఈ ఆరున్నర ఏడు సంవత్సరాల వయసు పిల్లల్లో ఉంది నాయన నేను ఎవ్వరికీ సహాయం చేయకుండా కొండ మీద కూర్చుని జ్ఞానం కోసం ప్రయత్నం చేశాను నాదెంత వృధా ప్రయత్నము ఎంత శుష్కమైన ప్రయత్నం చేశాను నువ్వు చేసిన ప్రయత్నం ఏడేళ్ల పిల్ల దాని ప్రాణం దాని జీవితం నేను చేసింది ఏముంది సుష్కించిపోయి ఆ ఇల్లు అనేది వాకిలి లేదు ఎంత గొప్ప జ్ఞానభిక్ష పెట్టావు నాయన అని సాష్టాంగ్ పడి దండం పెట్టాడు వాడి నిర్ఘాంతపై చూసాడు సాగులాట్ల మాటలు మనకు అర్థం కావు అనుకుంటూ నువ్వు చేసింది చాలా గొప్పదండి ఏం గొప్ప ఏముంది ఇందులో అనుకుంటున్నాడు చాలా సింపుల్గా ఏం లేదు అందులో ఏమో పిల్ల ఏడిచింది కాస్త పాలు పోసాం ఏడిచింది కాసేపు ఎత్తుకున్నా అంతే ఇందులో నేను చేసిన సహాయం ఏమిటి పెద్ద అని భావించాడు అలా క్యాజువల్గా ఇతరులకి సహాయం చేయటమే జ్ఞానం కరెక్ట్ కదా నమ్ముగారు ఏ ప్రయోజనము ఆశించకుండా ఏదో ఒక పని ఏదో ఒక మాట ఏదో ఒక క్రియ చేయగలగటం అంది చూసావా అది భగవత్ సాక్షాత్కారాన్ని పొందేందుకు నెమ్మది అయిన దగ్గరైన సులువైన మార్గం ఒక భగవంతుణ్ణి చూడగలిగినంత తపస్సు చేసిన వాడు వచ్చి వీరికి దండం పెట్టాడు కథలో కనపడుతుంది మరి శమ దండం పెట్టేశాడు నేను చేయలేకపోయా అనేది నా వల్ల కాలేదు అని ఇంత సింపుల్ దేవుణ్ణి చూడటం ఎక్సలెంట్ స్టోరీ రమ్ మనం అది చెయ్యం అది చేయలేకపోతాం పెద్దవి చేయాలనుకుంటాం ఏదో యజ్ఞం చేసేయాలి అది చేసేయాలి హోమం చేసేయాలి పూజ చేసేయాలి దానికి నూట ఎనిమిది రకాల కమలాలు నూట ఎనిమిది కమలాలు రావాలి అది తెచ్చుకోవడం కోసం అక్కడెక్కడికో వెళ్ళాలి పక్కనున్న మనిషికి సహాయం చేయమండి చెయ్యం దేవాలయాల్లో పువ్వుల కోసం లక్షల రూపాయలు విరాళాలు ఇస్తారు ప్రతి ప్రతి సంవత్సరము ఇవ్వకూడదని కాదు దాంతోపాటు ఇంకెవరికైనా సహాయం చేయొచ్చు కదా నీడీ పీపుల్కి అవసరమైన వాళ్ళకి బతికేందుకు ఒక ఆసరా ఎందుకు ఇవ్వకూడదు అవును అది కదా భగవంతుడిని చేరే మార్గం ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు చాలా గొప్పవి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఆ చేతులు నువ్వు ప్రార్థించకపోయినా పర్వాలే సహాయం చేయి నువ్వు ఎంత ప్రార్థించినా ఇతరులకి ఉపయోగపడని నిన్ను భగవంతుడు వల్లడు ఆయన నచ్చదు సహించడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా చేసినా కూడా గారు ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా సహించ సహించడు నిన్ను దగ్గరికి చేసుకోడు నువ్వు భగవంతుడిని చేరాలి అంటే ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి నిర్మమంగా నిర్లోభంగా సహాయించి నేను ఏటా అక్కడ ఇస్తానండి ఇక్కడ ఇస్తానండి వచ్చేస్తానండి ఇచ్చేస్తానండి బర్త్డేలకు అది ఇవ్వ చేస్తానండి చెప్పకు చెయ్యి అంతే దానివల్ల నీకేం ప్రయోజనం వస్తుందో చూడకు ఫోన్లే వాళ్ళకేదో ఒక రోజు కడుస్తుంది అంతే నాకు అవకాశం ఉంది కదా అని భావించు ఏం చేస్తున్నావో లిస్ట్ అవుట్ చేసి చూపించకూడదు సహాయాలు బాగా చూస్తాం అవును ఇది ఎక్కువ ఉంటుంది సహాయాలు అంత చెప్పుకుంటూనే ఉంటారు నేను కొంతమంది కాలేజ్ గర్ల్స్ తెలుసు చేయాల నాకు ఇంజనీరింగ్ చదివే పిల్లలు వచ్చేదా కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుందిట ఓ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ పెద్దవాళ్ళకి ఏదో సర్వీస్ చేసి కొంతమందితో అలవాటు చేసుకుని అదేమి సినిమాటిక్ గా ఎవరికైనా పోస్ట్లు కూడా పెట్టలేదు వాళ్ళు ఎప్పుడు ఫేస్బుక్ లో ఉంటారు కానీ ఏనాడు ఆ విషయాన్ని ఎలా పబ్లిక్ చేయలే ఎంత నచ్చిందో నాకు ఆ విషయం సింపుల్గా సామాన్యంగా ఉండే ఆ పిల్లలు చాలా బుద్ధిమంతులుగా తోచారు నాకు ఇది కదా భగవంతుని చేరే మార్గం ఉత్తమ మానవ లక్షణాలు అవి కదా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా అండి ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి తప్పకుండా ఇతరులకి తెలియచేయండి పిల్లలకి చెప్పండి మంచి కథ ఇందులో లోపలి విషయాన్ని గ్రహించండి అద్భుతమైన స్టోరీ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి